ఇయర్స్ నేను డాక్టర్ రాధాతోట, డైరెక్టర్ రివరా క్లినిక్, గచ్చిబౌలి మియాపూర్ రోడ్ అండ్ హిమాయత్నగర్. గత 20 సంవత్సరాలుగా మా క్లినిక్లో మేము ఇచ్చే ఈ కాస్మెటిక్ సర్జరీ ట్రీట్మెంట్స్ ద్వారా ఎంతోమంది లాభపడ్డారు. వాళ్ళందరూ కూడా ఆ రిజల్ట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మేము మీకు చెప్పే టాపిక్ ఏమిటి అంటే, ఓపెన్ పోర్స్కి మైక్రోబొటాక్స్ ద్వారా ట్రీట్మెంట్. ఈ మైక్రోబొటాక్స్ అనేదానికి, మామూలుగా ఫేస్ మీద ఇచ్చే బొటాక్స్కి డిఫరెన్స్ ఏమిటి అని అంటే, మామూలుగా ఫేస్ మీద కండరాలకి ఇచ్చే బొటాక్స్ అనేది ఫేస్ కండరాల మీద పనిచేస్తుంది. దాని మూలంగా మీకు ఫేస్ మీద ముడతలు అనేవి తక్కువగా కనిపిస్తాయి. కానీ ఈ మైక్రోబొటాక్స్ అనేది ఎక్కువ డైల్యూషన్స్లో ఇస్తాం. అది కూడా మీకు చర్మంలో మాత్రమే ఇస్తాం. ఈ చర్మంలో ఉండే సున్నితమైన ఎరెక్టార్ పైలే అనే మజిల్స్, ఈ చర్మంలోని ఆయిల్ అంటే సేబం, ఇంకా స్వెట్ని ప్రొడ్యూస్ చేయడంలో ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ ఎరెక్టార్ పైలే మజిల్స్కి బొటాక్స్ ఇవ్వడం మూలంగా ఈ ఆయిల్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది, అలాగే స్వెట్టింగ్ కూడా తగ్గుతుంది. ఈ మైక్రోపోర్స్ అనేది డెప్త్ తగ్గి అది కొంచెం ఈవెన్గా మీకు కనిపించడం అనేది జరుగుతుంది. ఈ మైక్రోబొటాక్స్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు అంటే, ఈ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు మీ చర్మాన్ని మొద్దుపరిచే అంటే అనస్థిక్ జెల్ అనేది మీకు చర్మానికి అప్లై చేస్తారు. ఇది 40 నుంచి 50 నిమిషాల వరకు మీ చర్మం మీద ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు మీకు ఈ నీడిల్ ప్రిక్స్ అనేది పెయిన్ తక్కువగా తెలుస్తుంది. ఈ 40-50 నిమిషాల తర్వాత మీ చర్మానికి యాంటీసెప్టిక్ లోషన్ ద్వారా క్లీన్ చేసి చాలా ఫైన్ నీడిల్ ద్వారా ఈ చర్మంలోకి మాత్రమే ఈ మైక్రోబొటాక్స్ అనేది ఇస్తారు. ఈ మొత్తము ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ మీకు ఒక 1 అవర్ 1½ అవర్ పడుతుంది. అంటే ఈ చర్మాన్ని నమ్ము చేసే ప్రక్రియ దగ్గర నుంచి ఇంజెక్షన్ ఇచ్చేవరకు. ఈ ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత మీకు 2-3 రోజుల్లోనే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అంటే మీకు చర్మం ఆయిల్ అవ్వకుండా ఉండడము, స్వెట్టింగ్ తక్కువగా ఉండడము కనిపిస్తుంది. కనుక ఎస్పెషల్లీ ఈ మేకప్ చేసుకుని ఈ సెలబ్రిటీలు, తర్వాత ఈ టీవీ ఇంకా యాడ్స్ ఇలాంటి ప్రొఫెషన్లో ఉండేవాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మైక్రోబొటాక్స్ యొక్క ఫలితాలు అనేవి 4 నుంచి 6 నెలల వరకు ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు 1-2 రోజుల ద్వారా ఎక్కువగా శ్రమ కలిగించే పనులు, ఎక్సర్సైజెస్, ఎండకు తగ్గడం ఇలాంటివి చేయకుండా ఉండాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.